ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ కానున్న మంత్రివర్గం రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణపై చర్చించనుంది. రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై కూడా కేబినెట్ చర్చించనుంది. దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న చరిత్రలేని బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్న ఆయన ఆ పార్టీ కుట్రలు సాగనివ్వమన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి సత్తుపల్లి వరకు 75 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు భట్టి. సిద్దిపేట జిల్లాలో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ములుగు గ్రామంలో ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. మంత్రి స్వయంగా ఇంటింటికి తిరిగి జెండా విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. జాతీయ జెండాను ఆగస్టు 15న ఇంటిపై ఎగరేయాలని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పంచాయతీ కార్యాలయం దగ్గర గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జాతీయ జెండా ఓ వ్యక్తికో పార్టీకో సంబంధించింది కాదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఈ దేశంలో ఎగరాల్సింది భారతీయ జెండా మాత్రమే అన్నారు. ఈ నెల 13న తెలంగాణలోని ప్రతి ఇంటి ముందు జాతీయ పతాకాన్ని ఎగరేయాలన్నారు. తన పాదయాత్రలో భాగంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు బండి సంజయ్. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఉగ్రవాదుల నుంచి ముప్పుందని, ఈ రోజు కాకపోతే రేపైనా తనను చంపిస్తారనన్నారు. ధర్మం కోసం ఎదిరించి మాట్లాడితే తలలు నరుకుతున్నారని మండిపడ్డారు రాజాసింగ్. బీజేపీలో చేరుతున్నారన్న వార్తలపై స్పందించారు జయసుధ. ఈ నెల 21న తాను బీజేపీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. మళ్లీ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని లేదంటూనే కమలనాథుల ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టారామె. వాటికి అంగీకరిస్తే చేరేందుకు రెడీ అంటున్నారు. ఢిల్లీ పెద్దలు మాట్లాడి హామీ ఇస్తే హస్తినంలోనే పార్టీలో చేరతానని రాయబారం పంపారు. మరోవైపు గతంలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు జయసుధ. తర్వాత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఇప్పుడు ఆమెతో బీజేపీ సంప్రదింపులు జరుపుతూ ఉండడంతో ఏం జరగబోతోందన్నది హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలన వ్యతిరేకంగా పాదయాత్రను ప్రారంభించారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ములుగు ఘట్టమ్మ దేవాలయం నుంచి 75 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారు. 135 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ మన దేశానికి స్వాతంత్రం తెచ్చిందని, తెలంగాణ స్వరాష్ట్ర కలను నెరవేర్చిందన్నారు ఆమె. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకోవడానికి, దాచుకోవడానికి తప్ప పేదల ఆకలి తీర్చేందుకు సిద్ధంగా లేవని ఆమె విమర్శించారు. స్వాతంత్రం వచ్చిన రోజుల్లో జాతీయ జెండాను ఎగరవేయడానికి నిరాకరించిన బీజేపీ ఇప్పుడు జాతీయ జెండాను వాట్సాప్ డీపీ పెట్టుకోమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు సీతక్క. టీడీపీ ఎంపీ కేశినేని నాని ఫేక్ ట్విట్టర్ పోస్టులపై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు ఆయన అనుచరులు. ఫేక్ పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. హైదరాబాద్ లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు హాజరయ్యారు. నియోజకవర్గంలో ఒక్కరోజు మినహా ఇంతవరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభం కాలేదు. దీంతో వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు ఆదేశించింది వైసీపీ అధిష్టానం. అయితే నియోజకవర్గ వైసీపీ అంతర్గత సమస్యలు పరిష్కరిస్తేనే తాను కార్యక్రమం ప్రారంభిస్తానన్న ఎమ్మెల్యే అన్నా అన్నారు అన్నా రాంబాబు. ఇదే సమయంలో అంతర్గత సమస్యలను బాలినేని దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గంలోని 70 మంది వైసీపీ ముఖ్య నేతలకు బాలినేని నుండి ఆహ్వానం అందడంతో వారంతా హైదరాబాద్ లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ముఖ్య నేతలందరితో మాట్లాడిన బాలినేని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భేటీ అనంతరం ఎమ్మెల్యే అన్న రాంబాబుతో బాలినేని మాట్లాడే అవకాశం ఉంది. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై ఏపీలో రాజకీయం రగులుతూనే ఉంది. వీడియో ఎపిసోడ్ పై ఇవాళ టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో టీడీపీ మహిళా నేత అనిత మాట్లాడుతూ ఉండగా ఆమెకు వ్యక్తి ఫోన్ చేశాడు. గోరంట్ల మాధవ్ ఏం తప్పు చేశాడని ఎక్కువ మాట్లాడుతున్నావంటూ అనితకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ కాల్ను స్పీకర్ ఆన్ చేసి వినిపించారు అనిత. అయితే తానేమీ అవాస్తవాలు మాట్లాడడం లేదని అనిత అన్నారు. న్యూడ్ వీడియోపై దర్యాప్తు జరుగుతూ ఉండగా అతిగా మాట్లాడాల్సిన అవసరం ఏంటని సదరు వ్యక్తి ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా మానుకొండూరు ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్పై కేసు నమోదైంది. ఎమ్మెల్యేతో తనకు ప్రాణహాని ఉందని 2020లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు సిద్దిపేట జిల్లాకు చెందిన రాజశేఖర్ రెడ్డి. దాదాపు 2 ఏళ్ల తర్వాత స్పందించిన పోలీసులు రసమయ్యపై సెక్షన్ 290/506 కింద కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్పై కేసు నమోదైంది. ఓ యువతిని వేధించినట్లు ఆరోపణలతో తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీరాజ్ పై 354, 354D, 509 సెక్షన్స్ కింద కేసులు పెట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. న్యూస్ విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లా బోధనలో ఆర్టిజన్ కార్మికుడు ఆత్మహత్య యత్నం చేశాడు. ఇది గమనించిన తోటి కార్మికులు అతని హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందించారు. దీంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. హైదరాబాద్ లో యూత్ కాంగ్రెస్ తిరంగా ర్యాలీ నిర్వహించింది. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి గాంధీభవన్ వరకు కార్యక్రమం జరిగింది. 500 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ తీసింది యూత్ కాంగ్రెస్. చేనేతకు పుట్టినిల్లు అయిన సిరిసిల్లలో పెద్ద ఎత్తున జాతీయ జెండాలు తయారవుతున్నాయి. ఆగస్టు 15న ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలన్న ప్రధాని మోడీ పిలుపుతో సిరిసిల్ల నేత కార్మికులకు భారీగా ఆర్డర్లు వచ్చాయి. దాదాపు 50 లక్షల మీటర్ల ఆర్డర్లు వచ్చినట్టు తెలుస్తోంది. కోటి జాతీయ జెండాలు తయారవుతున్నాయి. మహిళలు 12 గంటల పాటు శ్రమించి జాతీయ జెండాలను సిద్ధం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర మళ్లీ గోదావరి వరద నీరు పోటెత్తింది. అల్పపీడనం వర్షాలతో బ్యారేజ్ దగ్గర వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 6 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ నీటి మట్టం 9.5 అడుగులకు చేరింది. రానున్న 2 రోజుల్లో వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొమరంభీం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఇక నిర్మల్ జిల్లా గడ్డెన్నవాగు, స్వర్ణ, కడెం ప్రాజెక్టులకు ఇన్ఫ్లో కొనసాగుతోంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టులకు వరద నీరు చేరుతోంది. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచింది. సత్తుపల్లి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్ లోకి వరద నీరు చేరడంతో బొగ్గు వెలికి తీయడం సాధ్యం కావడం లేదు. నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభమైంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. మొదటగా బారాషాహి దర్గాలోని అమరవీరుల సమాధులను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. రాజ్భవన్ కు వెళ్లి రాజీనామా లేఖను అందజేశారు. ఆర్జేడీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. కొద్ది రోజులుగా బీహార్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీ జేడీయూ బంధానికి ఎండ్ కార్డ్ పడింది. బీజేపీతో భాగస్వామ్యం ముగిసిపోయిందని పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. ముంబైలో కాంగ్రెస్ భారత్ జోడో మార్చ్ ను మొదలు పెట్టింది. కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, తుషార్ గాంధీ నేతృత్వంలో జరుగుతోంది. గిరిగామ్ చౌపతి నుంచి మొదలైన ఈ మార్చ్ ఆగస్టు క్రాంతి మైదాన్ దగ్గర ముగుస్తోంది. దేశంలో విద్వేషపూర్వక రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేపట్టినట్లు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ పూర్తయింది. తన జట్టులోకి మరో 18 మందిని తీసుకున్నారు సీఎం ఏక్నాథ్ షిండే. బీజేపీ నుంచి 9 మంది, శివసేన షిండే వర్గానికి చెందిన 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్, సుధీర్ మునుగంటివార్, గిరీష్ మహాజన్, సురేష్ ఖేడ్, రాధాకృష్ణ, వికే పాటిల్, రవీంద్ర చవాన్, మంగళ్ ప్రభాత్ లోధా, విజయ్ కుమార్ గవిట్, అతుల్ సవేకి మంత్రివర్గంలో చోటు దక్కింది. రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ దాడులు, అల్లర్లు జరిగే అవకాశాలున్నాయన్న ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఇండో టిబెటన్ మహిళా పోలీసులు జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు. ఉత్తరాఖండ్ చైనా సరిహద్దు వెంబడి 17,000 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ప్రదర్శిస్తూ పెట్రోలింగ్ చేశారు మహిళా సైనికులు.